అయినా కూడా మేము కూడా మీకు ఇన్పుట్స్ ఇస్తాం ఇంకా లోతుగా అని చెప్పని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరూ కూడా తెలియజెప్పడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రేక్షకుడికి పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి ప్రేక్షకుడికి అందుబాటులో వినోదం ఉండాలనే దృక్పథంతో చేస్తున్న ప్రయత్నం కానీ అట్లాగే పారదర్శకతతో కూడినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయటానికి కానీ ఏ స్థితిలో ప్రజలు ఈ టికెట్ రేటు ఎందుకు మా మమ్మల్ని ఎందుకు దీన్ని మా సినిమా మోదుని లేదా మాకున్నటువంటి సినిమా మీద ఉన్నటువంటి ఆపేక్షని ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారని ఎవరిని ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడినటువంటి రేట్లని ప్రభుత్వం దీన్ని నిర్ణయించిన రేట్లను తెలియజెప్తూ ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు మాత్రమే సినిమా హాల్లో పారదర్శకంగా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా సినిమా చూసేటువంటి వినోదాన్ని పొందేటువంటి సౌలభ్యం ప్రజలకి అందించేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అన్ని వైపుల నుంచి సానుకూలమైనటువంటి ఆమోదం రావటం ఇది సంతోషించదగ్గ అంశంగా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా ప్రజలకు వినోదాన్ని అందించేదానికి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కొన్ని థియేటర్లకు సంబంధించిన వాళ్ళు బస్ టికెట్ బుక్ మై షోతో టైఅప్ చేసుకుని అడ్వాన్స్ కూడా పదేళ్ల పాటు లీజులు అగ్రిమెంట్ కూడా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మీరు తెచ్చుకొని సమస్యలు తీసుకుని వచ్చారు సార్. ఈ ఆన్లైన్ టికెటింగ్ తెస్తే ఇబ్బంది అనేది ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి తయారు చేయబడే చట్టాలకు మేరకు ప్రభుత్వం వ్యవస్థను నడుపుతుంటుంది. కాబట్టి ఎవరు కూడా చట్టాలకు అతీతంగా చట్టాలకి లంఘకుండా లేదా చట్టాలకి మీరి వ్యాపారాలు చేస్తాము అదెలా ఇదెలా అనే పరిస్థితులు ఉత్పన్నం అవ్వు అనేది నేను అనుకుంటున్నాను. అనేక రకాల అంశాలు నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ వారు ప్రభుత్వం మాకు ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది అనేక విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా నమోదు చేసుకుని అవన్నీ కూడా రివ్యూ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదైనా సానుకూలంగా అంటే ప్రభుత్వం ఆలోచన మేరకు వారు అడిగిన కోరికలు ఖచ్చితంగా సానుకూలం అయ్యవలసినవి కూడా సానుకూలం చేయడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరే చెప్పారు చిరంజీవి గారు రిక్వెస్ట్ చేశారని. చిరంజీవి గారు రిక్వెస్ట్ చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గౌరవమే ఒక సోదర భావం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేనటువంటి ఎవరు ఏ రిక్వెస్ట్ చేసినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా ఆలోచిస్తారు. ఎవరు అడగలేదండి. అసలు ఈరోజు జరిగిన సమావేశంలో ఒక్కరు కూడా మాకు బెనిఫిషియల్ కావాలని నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ ఎవరు అడగలేదు. నంబర్ ఆఫ్ షోస్ కూడా 4 షోస్ చాలనేదే మాట్లాడారు. రకరకాల అభ్యర్థనలు ప్రతిపాదనలు జరిగింది దాని మీద వచ్చారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక అంశాల మీద షూటింగ్ అంటే షూటింగ్ దగ్గర నుంచి సినిమా ప్రదర్శించే వరకు అనేక రకాల అంశాల మీద వచ్చినటువంటి ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాతలు కానీ
ప్రభుత్వానికి అనేక సూచనలు చేశారు, తప్పకుండా దాన్ని పరిగణన చూస్తాను, రివ్యూ చేయాలి. ఏబిసి సెంటర్లలో టికెట్ల ధరల వేరియేషన్ మీద వీళ్ళందరూ కూడా వాళ్ళకు కరెంటు బిల్లులు అన్ని ఒకటే పడతా ఉన్నాయి, రేట్ల టికెట్ల ధరల తేడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు థియేటర్ ఓనర్స్ అంటా ఉన్నారు కదా, దీనివల్ల మేము నష్టపోతామని చెప్పేసి. అంటే మాతో అయితే థియేటర్ యజమానులు ఎవరు చెప్పలేదు, మరి మరి బయట మీతో ఏమైనా అన్నారో కానీ మాతో అయితే అదేం రాలేదు. ఉంటా ఉంటే ఎవరు లాజిక్ కాలుకుంటా ఉంటుందండి ఎన్ని. ఇప్పుడు ఒకవేళ మందడంలోను దీని రాజధానిలో ఉండవాలి కాదు, కాదండి వెలగపూడి. నేను మర్చిపోయాను, మీరు మర్చిపోయారు, మీరు నేను మర్చిపోతంలో తప్పేమన్న తప్పు పడదా లేదు, మీరు మర్చిపోతంలో తప్పు ఉంది. సరే, తాడేపల్లిలో మందడంలో ఇల్లు కట్టి, విజయవాడలో ఇల్లు కట్టి, హైదరాబాద్ విశాఖపట్నం ఇల్లు కట్టి, అన్ని చోట్ల ఖర్చు ఒకటే అవుతుంది, కానీ వచ్చే రెంట్ అదే రాదు కదా. అట్లా ఎవరు దేని లాజిక్ దానికే ఉంటుంది, నిర్మాణానికి అన్నిటికీ ఒకటి అవుతుంది, అన్నీ ఒకటిది సహజంగా ఎవరి తరపున వాళ్ళు చెప్తారు. నాతో అయితే ఏమీ చెప్పలేదు, నాకు చెప్పిన కూడా అన్ని రాసుకున్నాం ప్రతిదీ. మెయింటెనెన్స్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది, ప్రభుత్వం ఏమన్నా తీసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందో, థియేటర్లు నడిపే అవకాశం లోపల లోపల ఏదో మీతో అన్నారని. లోపల అంటే ఖచ్చితంగా మీకు చెప్తాను, లోపల అనకుండా కుంటితనంగా బయటకు వచ్చి మీతో ఎవరన్నా అన్నా, లేదా ఇది సరదాగా ఉంటుంది బాగుంటుంది సేలబుల్ ఐటమ్ అని చెప్పి మీరు దాన్ని నాతో మాట్లాడినా నాకేం అభ్యంతరం లేదు, సరదాగా మాట్లాడుకుందాం. లోపల చెప్పినవన్నీ ఖచ్చితంగా మీతో చెప్పాను, నేనేం వెనకట్లేదు. ఏమిటి దాంట్లో వాళ్ళు ఇలా అన్నారు నేను ఇలా అన్నాను అంటే ఏముంటుంది దాని నుంచి ఇబ్బంది ఉంది. మాట్లాడండి వాళ్ళందరితో, మాట్లాడాను వాళ్ళు కూడా ఏ చెప్పారు, పుష్ప షూటింగ్ 170 రోజులు ఇక్కడ షూటింగ్ చేసాం, ఇంకే చేసాం, రేపు ఏదో ఇంకోటి ఏదో జైలుకి ఏదో బుక్ చేసాం, ఇంకోటి షూటింగ్ ఏదో ఇట్లా ఎన్ని చెప్పుకొచ్చారు, మేము తీస్తున్నాం ఇక్కడ తీస్తున్నాం అక్కడ తీస్తున్నాం అని చెప్పి చెప్పారు. మీరుగా ప్రొడ్యూసర్లు పెద్ద ప్రొడ్యూసర్లు కూడా వచ్చారు, కొంతమంది చిన్న ప్రొడ్యూసర్లు వచ్చారు, అందరూ కూడా మేము ఆంధ్రలో అంటే షూటింగ్ అంటే మాకు డిమాండ్ స్టోరీ డిమాండ్ చేసిన దాన్ని బట్టి దాదాపుగా వచ్చి తీస్తున్నాం ఇక్కడ. అయినా చెప్పాము తొందరలో కూడా ఇంకా వస్తూ ఉంటామండి తప్పకుండా. ఇప్పుడు కోవిడ్ అవన్నీ ఉన్నాయి కదా, అందుకని ఎక్కువ సెట్ల మీద జరిగిపోతుంది షూటింగ్ అంతా, అవుట్డోర్ చాలా తక్కువ స్టోరీ డిమాండ్ చేసిన దాన్ని బట్టి వస్తున్నాం, దాదాపుగా స్టూడియోకి సెట్టింగ్కి పరిమితం అయిపోతున్నాయి కోవిడ్ వల్ల. కోవిడ్ రిలాక్సేషన్ అయితే లైవ్ ఇక్కడ లొకేషన్స్కి వస్తామని చెప్పి చెప్పారు. థ్యాంక్ యూ అండి. మాకున్నటువంటి సినిమా మీద ఉన్నటువంటి ఆపేక్షని ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారని ఎవరిని ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతో కూడినటువంటి రేట్లని, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను తెలియజెప్తూ ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు మాత్రమే సినిమా హాల్లో పారదర్శకంగా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా సినిమా చూసేటువంటి వినోదాన్ని పొందేటువంటి సౌలభ్యం ప్రజలకి అందించేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అన్ని వైపుల నుంచి సానుకూలమైనటువంటి ఆమోదం రావటం ఇది సంతోషించదగ్గ అంశంగా, తొందరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా ప్రజలకు వినోదాన్ని అందించేదానికి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కొన్ని థియేటర్లకు సంబంధించిన వాళ్ళు బస్ టికెట్ బుక్ మై షోతో టైఅప్ చేసుకుని అడ్వాన్స్ కూడా 10,000 పాటు లీజులు అగ్రిమెంట్ కూడా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీరు తెచ్చుకొని సమస్యలు తీసుకొని వచ్చారు సార్, ఈ ఆన్లైన్ టికెటింగ్ తెస్తే ఇబ్బంది అనేది. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి తయారు చేయబడే చట్టాలకు మేరకు ప్రభుత్వం వ్యవస్థను నడుపుతుంటుంది, కాబట్టి ఎవరు కూడా
చట్టాలకు అతీతంగా చట్టాలకి లంఘకుండా లేదా చట్టాలకి మీరి వ్యాపారాలు చేస్తాము, అది ఎలా ఇది ఎలా అనే పరిస్థితులు ఉత్పన్నం అవ్వు అనేది నేను అనుకుంటున్నాను. అనేక రకాల అంశాలు నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ వారు వారి ప్రభుత్వం మాకు ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుందని అనేక విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా నమోదు చేసుకుని అవన్నీ కూడా రివ్యూ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదైనా సానుకూలంగా అంటే ప్రభుత్వం ఆలోచన మేరకు వారు అడిగిన కోరికలు ఖచ్చితంగా సానుకూలం అవ్వాల్సినవన్నీ కూడా సానుకూలం చేయడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరే చెప్పారు చిరంజీవి గారు రిక్వెస్ట్ చేశారని. చిరంజీవి గారు రిక్వెస్ట్, చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గౌరవమే, ఒక సోదర భావం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేనటువంటి ఎవరు ఏ రిక్వెస్ట్ చేసినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా ఆలోచిస్తారు. ఎవరు అడగలేదండి. సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, నెవర్ మిస్ అన్ అప్డేట్.